వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనం సపోటా బనానా జ్యూస్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, రకరకాల జ్యూసులు చేసేసుకుందాం. ముందుగా సపోటా బనానా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక 5 సపోటాలు, 2 బనానాలు, 1 కప్పు పాలు, 1/2 కప్పు పంచదార. ముందుగా మిక్సర్ జార్ తీసుకుని దాంట్లోకి సపోటాలని తొక్క తీసుకుని వేసుకోవాలి. అలాగే బనానాలు కూడా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, డైరెక్ట్ అన్నా వేసేసుకోవచ్చు. జ్యూసర్ జార్లో అయితే డైరెక్ట్ వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పాలు, 1/2 కప్పు పంచదార. నేను 1 స్పూను తేనె, 2 స్పూన్ల పంచదార వేశాను. మీకు కావాలంటే ఓన్లీ తేనె యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ బట్టి స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుని గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. జ్యూస్ చాలా చాలా సింపుల్ కదండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా, వెయిట్ పెరగాలనుకుంటే పిల్లలు ఇది తాగితే వెయిట్ కూడా గెయిన్ అవుతారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.